ఇతను పుట్టిన రోజు బోల్డ్ చేసుకోవాలి బోల్డ్ పుట్టిన రోజు చేయాలి బాగా చదువుకుని చక్కగా వృద్ధిలోకి వచ్చేసి హిందీ ప్రొఫెసర్ వైపు ఖచ్చితంగా అంతే ఆ కోరిక కోరితే నెరవేర్చుకోవాల్సిందే అంతే డామ్ షూర్ అయిపోతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోత్స్నాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఇందాక చూసారు కదా అమృత తన బర్త్డే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి షష్టి నాడు తను పుట్టిందనమాట అందుకనే అందరం కలిపి దీవిస్తున్నాము ఎర్లీ మార్నింగే ఆల్రెడీ నిన్న వ్లాగ్లో నేను మీకు చూపించాను కదా రెడీ అయిపోవాలి వెళ్ళాలి అనేసి అది అది నేను చెప్పాను ఆ వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది అస్సలు మిస్ అవ్వద్దని చెప్పాను కదా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికండి సింగరాయపాలెం అక్కడికి వెళ్తున్నాం మాకు చాలా నమ్మకం అన్నమాట అది అందుకని ఇవాళ షష్టి నాడు మేము అక్కడికి వెళ్ళి పొట్టలో పాలు పోసుకోవాలని వెళ్తున్నాము అదే నేను మీకు కూడా చూపిస్తున్నాను ఇది ముదనేపల్లి నుంచి సింగరాయపాలెంకి జస్ట్ 15 మినిట్స్ టైం అంతే ఇంకా హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు అందుకనే మేము ముందు రోజున అమ్మ బర్త్డే కూడా చేసినట్టు ఉంటుంది ఇలా దేవుణ్ణి దర్శించుకునేటట్టు కూడా ఉంటుంది అనేసి ముందు రోజు ఈవినింగ్ మేము బయలుదేరి వచ్చాం అన్నమాట ఇదంతా కూడా మీకు రోడ్డు చూపిస్తున్నదంతా మధ్యలో ఇది వడాలి మీద నుంచి వెళ్తారండి వడాలి అనే ఊరి మీద నుంచి వెళ్తారు జస్ట్ ఒక 15 మినిట్స్ టైం అంతే ఇంకా ముదనేపల్లి నుంచి నేను ఆల్రెడీ ముదనేపల్లి వరకు నేను మీకు చూపించేసాను రూటు ఇప్పుడు నేను ముదనేపల్లి నుంచి ఇట్లా సింగరాయపాలెం వెళ్ళడానికి రూట్ చూపిస్తున్నాను మొత్తం అంతా చూస్తున్నారు కదా ఇవాళ అమృత బర్త్డే ఇవాళ అందుకని తన్ని అలా దీవిస్తున్నాం మేము ఆల్రెడీ అంతా చూసారు కదా చూస్తూ ఉండండి ఇక్కడి నుంచి నేను చూస్తారా మాటల్లోనే గుడి దాకా వచ్చేసాము ఇంకా ఇదేనండి సింగరాయపాలెంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇలా లోపల దాకా వచ్చేసాము వెహికల్ పార్కింగ్కి ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట అందుకని లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా మా వారును అక్కడ వెహికల్ పార్క్ చేసుకుని వస్తున్నారు ఈ లోపంతా నేను మీకు మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఎవరు వస్తున్నారో నాతో నేను మీకు చెప్పలేదు కదా ఎవరెవరం వెళ్తున్నామన్నది ఇక్కడ నేను నాన్న మా అబ్బాయి కనబడుతున్నాం కదా మా అమ్మాయి షూట్ చేస్తుంది ఎప్పుడు నా పక్కన మా వారే కదా ఉండేది అంటే అక్కడ వెహికల్ దగ్గర కొంచెం సెక్యూరిటీ లేదు అందుకని అక్కడ వెయిట్ చేయమని చెప్పాము తర్వాత నాన్న వెళ్ళిన తర్వాత ఆయన్ని రమ్మనమని చెప్పామన్నమాట అందుకని ఈలోపు అక్కడ మా వారు వెయిట్ చేస్తున్నారు ఇక్కడేమో నాన్న మాతో వస్తున్నారన్నమాట అందరం ఇట్లా గుడి లోపలికి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాము మొత్తం మీకు అక్కడ గుడి అంతా కూడా చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఇక్కడ గుళ్ళు అంతా చాలా క్రౌడీగా ఉంది కదా అనేసి నాన్నని ఇంకా వద్దులేండి మీ ఇంకా దర్శనం చేసుకుని వెళ్ళిపోండి మీరు అని చెప్తున్నాను అనమాట అందులోనూ మళ్ళీ సరే కాదులే నేను అక్కడ చూసుకుంటాను అక్కడ కూడా ఏమన్నా రద్దీగా ఉంటే వెళ్తానులే అన్నారు కానీ ఇంకా పాల ప్యాకెట్లు అవి తీసుకోవాలి అనేసి ఇప్పుడు మేము అటు బయటకు వెళ్తున్నాం అన్నమాట ఇంకా చూసారా చాలా రద్దీగా ఉందండి ఇంకా అందుకనే మళ్ళీ నాన్న అక్కడికి వద్దులే అనేసి అని చెప్పాను నేను
సరే నాన్న కూడా ఇంకా వద్దులే నువ్వు పాల ప్యాకెట్లు తీసుకురా నేను ఇక్కడ నుంచి ఉంటాను అనేసి వెళ్ళారు. ఇంకా అందుకని వాళ్ళని అక్కడ నుంచో పెట్టి నేను మా అమ్మాయి పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికని వెళ్తున్నాము. ఇంకా పుట్టలో పాలు పోసుకోవడానికని పాల ప్యాకెట్లు తీసుకొని లోపలికి వెళ్తుంటే ఒకసారి మీకు బయట అంతా కూడా ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. ఇంకా నాన్నకి చెప్పాను అన్నమాట, వద్దు మీరు వెళ్ళిపోండి ఆయన్ని పంపించండి అని చెప్పాను. ఇంకా సరే ఇంకా మా వారు కూడా వచ్చేసి మాతో జాయిన్ అవుతారు. ఇంకా నాన్న పాపం అక్కడ దర్శనం చేసుకొని బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళారు. ఇంకా చూసారా ఎంత క్రౌడీగా ఉంటుందో. సో మళ్ళీ మీరు చూస్తూనే ఉండండి, ఇలా నేను మొత్తం గుడి అంతా కూడా చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మా వాళ్ళు పుట్టలో పాలు పోయడం కూడా చాలా డేర్గా తీశారండి ఫోటో అక్కడ వీడియో. మళ్ళీ తర్వాత అక్కడ దర్శనం చేసుకొని లోపల గుడి దర్శనం చేసుకోవడానికని గుడి లోపలికి వచ్చాము. పుట్టల్లో పాలు పోసిన తర్వాత ఇదంతా కూడా లోపల గుడి లోపలండి, ఇది అక్కడ లోపల దేవుడు ఉంటారు. ఇంకా అలా మనం చూపించకూడదు కదా, ఇంతవరకు డేర్ చేసి చూపించాను మీకు. చూసారా ఎంత పెద్ద గుడి అంటే ఇంకా చాలా బాగుంటుందండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ పుట్టల్లో పాలు పోసామన్నమాట మీకు ఆ ప్లేసు. మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను అక్కడ. ఇంకా బయటికి వెళ్ళిపోవడమే ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత, అందుకని బయటకు వచ్చి మార్గవాణి కనపడింది. సో ఇట్లా మా దర్శనాలు పుట్టలో పాలు పోయడం అంతా అయిపోయింది. చూసారా అక్కడ గోపురం అంతా అలా ఉంటుంది పుట్ట దగ్గర. విడి రోజుల్లో వెళ్ళినప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు ఇంకా రావాలని కూడా అనిపించదు. ఇవాళ రోజునంటే విశేషమైన రోజు కదా, ఇంకా షష్ఠి నాడు. సో బయటకు వచ్చేసాము ఇంకా మేము, మళ్ళీ మీకు ఇట్లా చూపిస్తున్నాము అన్నీ బయట. ఇదంతా కూడా నాలుగు కోడల సెంటర్ అన్నమాట. మనకి ఇటు విజయవాడ నుంచి కలిదిండికి వెళ్ళే బస్సు రూట్ ఉంటుంది, భీమవరం వైపు వెళ్ళే బస్సు రూట్ ఉంటుంది. ఈ బస్సులు ఎక్కితే ఇక్కడ మనం దిగచ్చు అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదా 15 మినిట్స్ టైం అనేసి. అలా ఆటో సర్వీస్ ఉంటుంది, బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడేమో పొంగళ్ళు చేసి స్వామివారికి నైవేద్యం పెడతారన్నమాట. అలాగా ఇదంతా కూడా గుడి ఆవరణలో ఒక భాగమే. ఇంకా మేము బయటకు వచ్చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు నాన్న కూడా మాతో వస్తున్నారు విజయవాడ. ఏం లేదు, జస్ట్ జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళటానికి, ఆయనకి అక్కడ చూపిద్దామని తీసుకెళ్తున్నాము అంతే. వన్ డే ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇక్కడ ఇవి చూసారా మేకల్ని ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, అందుకనే నేను జస్ట్ అలా చెప్పి వదిలేసాను ఇంకా. సో తర్వాత ఇంకా ఇట్లా వస్తూ ఉంటున్నాం కదా వెంటనే, జస్ట్ 15 మినిట్స్ జర్నీ అంతే. అలా ముదనేపల్లికి వచ్చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా ఆటోలు ఉంటాయండి, ఆటో సర్వీస్ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. కానీ చాలా 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 సత్యం గల దేవుడు అన్నమాట. నేను ఎప్పుడు చూపించినా మీకు వీడియోస్లో, నా వీడియోస్లో అన్నీ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. చాలా నాకు అది అదృష్టం అండి, ఇలా వీడియో తీయడం చూపించడం అన్నది. అందుకనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మనం ఈ రోజున ఇట్లా ఉన్నామంటే మేము గాడ్ గిఫ్ట్ అంతే. ఇంకా ఇది ముదనేపల్లి బస్ స్టాండ్ అన్నమాట. ఇంకా మేము విజయవాడ వెళ్ళిపోతున్నాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.